అందరికీ నమస్తే. వెల్కమ్ టు రుద్ర అభిరుచి ఛానల్ కి. బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాను అండి. ఇవాళ నేను చేసే స్పెషల్ ఏంటంటే చికెన్ మసాలా కర్రీ తెలంగాణ స్టైల్లో చేస్తున్నా. దానికి కావాల్సిన షాజీరా 5 లాంగ్, పట్టా, బగారా ఆకు. ఇది మనం స్టవ్ ఆన్ చేసుకున్నా అండి. ఇవాళ స్పెషల్ కుక్కర్లో చేస్తున్నాను నేను. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది కుక్కర్లో చేస్తే. ఓకే, దీంట్లో నేను ఇవి వేసేస్తున్నాను. చికెన్ వేసేసుకోవాలి ఇందులో. ఈజీ అవుతుందండి కుక్కర్లో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు అండి తగినంత, కారం స్పైసీ ఎవరిష్టం వాళ్ళది, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసేస్తున్నాండి. కలిపేసేసుకుందాం, ఎందుకంటే ఇది కుక్కర్లో వేసుకున్నా కదా అండి, అన్నీ కలిపి పెట్టేసుకోవాలి. బాగుంటుంది దీంట్లో చేసుకుంటే. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటను కొట్టండి, నన్ను సపోర్ట్ చేయండి. టమాటా వేస్తున్నాండి, సారీ చెప్పడం మర్చిపోయినా. ఓకే, టమాటా వేసి చాలా బాగుంటుందండి. ఈజీగా 2 మినిట్స్లో అయిపోయే వంట అయి కుక్కర్లో వేస్తే. ఓకే, ఒక 5 మినిట్స్ పెడదామండి మూత పెట్టి. ఇప్పుడు మనం అది టమాటా వేసి పెట్టినాం కదండి, 5 మినిట్స్ ఉడుకుతుంది. అప్పటిదాకా మనం ఏం చేయాలంటే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలండి, గసగసాలు, కొబ్బెర, నువ్వులు అండి. ఇవి మంచిగా కొద్దిగా ఫ్రై చేద్దాము, ఆయిల్ వేయకుండానే ఫ్రై చేసి దీన్ని మిక్సీ పట్టేద్దామండి. హీట్ ఎక్కిందండి, గిన్నె పెట్టేసుకున్నా, హీట్ ఎక్కింది, దాంట్లో వేసుకుందాం. చాలా బాగుంటుందండి చికెన్ తెలంగాణ మసాలా, చాలా బాగుంటుంది, వెరీ వెరీ టేస్టీ. దీనికి కాంబినేషన్ ఏంటంటే బగారా, బగారా రైస్, చాలా టేస్టీ. ఒకసారి ఫ్రై చేయండి, మళ్ళీ మీరు అట్లనే వండుతారు సండే సండే స్పెషల్. సరేనండి, ఇది కలిపేసేసుకుందాము మనము. ఇంతే అండి ఈజీ అయ్యే రెసిపీ. ఈ సింపుల్ మెథడ్లో చూపించిన, కొద్దిగా వాటర్ వేసేసుకుందాం ఒక చెంబడి నుండి. వాటర్ వేసేసుకున్నాం కదా అండి, ఇప్పుడు 3 విజిల్స్, 2 ఆర్ 3 అంతే ఇంకా. నేనైతే 2 విజిల్స్ వచ్చేదాకా పెడతా. మిక్సీ జార్లో పట్టేసుకుందాం అండి. ఉడుకున్నామండి మెత్తగా మసాలా. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దాం. గాలి అంతా చాలా బాగా ఉడికిందండి. ఓకే, మనం దీంట్లో ఇప్పుడు ఈ పట్టిన పేస్ట్ యాడ్ చేద్దామండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలా యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ బగారా రైస్ అయిందండి. నేను ఇది చూపించలేను,
కర్రీ చేసుకుందాం అండి చికెన్ మసాలా కర్రీ తెలంగాణ స్టైల్లో ఫైనల్ గా అయిపోయిందండి బగారా రైస్ విత్ చికెన్ మసాలా కర్రీ చాలా టేస్ట్ ఉంటదండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ అండి నాకు టెన్షన్ లో మాట్లాడడం రావట్లేదు ప్లీజ్ అండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి సపోర్ట్ చేయండి బై అండి।